మూసీ ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వెళుతోంది ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రక్షాళన చేసి తీరుతామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాధికందిస్తారు నదిని ప్రక్షోళన చేయాల్సిందేనని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే మూసి కంపు వల్ల హైదరాబాదే కాకుండా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పశుప్రాక్షాదులు మనుషులందరూ కూడా తీవ్రమైనటువంటి తీవ్రంగా వారి వారి మీద ప్రభావం చూపుతుందని కూడా చెప్తా ఉన్నారు సో శాస్త్రవేత్తలు కూడా ఈ మూసీ నది నీళ్ళ వల్ల పర్యావరణ పూర్తిగా దెబ్బతింటుందంటున్నారు సో మూసీని మొత్తం పూర్తి స్థాయిలో కూడా పునరుజ్జీవనం చేసి దాన్ని స్వచ్ఛమైన నీరుగా చేయాలనుకుంటున్నారు లండన్లోని థేమ్స్ నది ఏది తరహాలో అయితే ఉందో ఆ తరహాలో నగరంలో ఒక సుందరమైన నదిగా తీర్చిద్దే లక్ష్యంగా ఉండబోతుంది అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ మూసీ నుంచి ప్రారంభ నీళ్లు అదేవిధంగా వ్యర్థాలన్నీ కూడా నల్గొండ జిల్లా చేరుతున్నాయి సో నల్గొండ సంబంధించినటువంటి ప్రజలు ఆ ప్రజాప్రతినిధులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా మటుకు ఈ మురికంతా కూడా ఆ ప్రాంతానికి వస్తున్నారు వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళు మచ్చుకు కొన్ని మూసి సంబంధించిన నీళ్లను ఫ్రెష్గా పట్టుకొచ్చడం ఇటువంటి నీళ్లను మేము తాగి ఎట్లా బతకాలి ఇక్కడ మా పశుపక్షాలు ఎట్లా బతకాలి అంటున్నారు సో డెఫినెట్గా ఈ తరహా సంబంధించినటువంటి దాన్ని రక్షణ చేయాల్సిందంటున్నారు మనతో మాట్లాడానికి నక్కకల్లి ఎమ్మెల్యే వేముల వీరేశంగా ఉన్నారు అదేవిధంగా ఆ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు వర్ధన్తో మాట్లాడే చేద్దాం సార్ ఈ మూసి నీరు నీళ్లు కేటీఆర్ మొన్న మేము ఎస్టీపీలు చేస్తాము స్వచ్ఛమైన నీరు చేసాము ముప్పై రెండు ప్లాంట్లు పెట్టాము కానీ మీ ప్రభుత్వం వచ్చినాకనే ఇది బ్యూటిఫికేషన్ పేరుతో నోటిఫికేషన్ చేస్తున్న అంటున్నారు సో మీరు మూ సంబంధించిన ఫ్రెష్ నీళ్లు పట్టుకొచ్చారు ఏంది ఆయన కేటీఆర్ చూపించిన నీళ్ళకున్ను దీనికి ఏంటి డిఫరెన్స్ ఏంటండి తను ముప్పై రెండు ఎస్టీపీల యొక్క లూటి మూలంగానే ఆయన చేసినటువంటి బ్యూటిఫికేషన్ ఇదని చెప్పేసి చెప్తున్నాం మేము ఆయన నిజంగా ఎస్టీపీలు పెట్టి ఫిల్టర్ చేసి ఉంటే ఈ గతి పట్టదు కదా నల్గొండ జిల్లా ప్రజలకు ఈ గతి పట్టడానికి పది సంవత్సరాల కేసీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉండి ఇక్కడ బ్యూటిఫికేషన్ లేకుండా నీళ్లు కింది కుదలటం అనేటువంటిదే ఆయన చేసిన పాపమే మాకు శాపంగా ఉన్నది ఆయన చేసిన పాపాన్ని ఆయన మాకు వదిలినటువంటి మురికిని ఆ పాపాలని ఆ మురికిని వదిలిచ్చేటువంటి పని మా ముఖ్యమంత్రి గారు చేస్తుండ్రు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని గొప్ప సంకల్పాన్ని మా జిల్లా ప్రజలు స్వాగతిస్తున్నారు ముఖ్యమంత్రి గారి ద్వారా మా జిల్లా ప్రజలకు మంచి నీళ్ళు వస్తాయి సాగునీళ్ళు వస్తాయి ఫిల్టర్ అయిన నీళ్ళు వస్తాయి మా ప్రజలు బాగుపడతారనేటువంటి ఒక ఆనందం మా జిల్లా ప్రజల్లో ఉన్నది అంటే ప్రజలు ప్రధానంగా ఎటువంటి సమస్యను ఎదుర్కొంటుంది ఎందుకంటే మీరు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు స్థానిక నాయకులుగా ఉన్నారు కనుక ఎట్లా ఉన్న ఎదుర్కొంటుంది అంటే మాకు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి నికరకల్లు హాలేరు కొంత భాగం తుంగతుర్తి కొంత భాగం అటు సూర్యాపేట మిర్యాలగూడెము ఈ ప్రాంతాలు మొత్తం కూడా మూసి మురికి నీళ్ళ పైన వ్యవసాయం కానీ తాగునీళ్ళు కానీ ఇవన్నిటి కూడా దీని మీదనే ఆధారపడి ఉంటాయి అంటే బోరు బావులల్లో కూడా ఈ మూరు మూసి మురికి కలుషితమైనటువంటి నీళ్ళ ఊటనే ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఫిల్టర్ చేసుకొని తాగవలసినటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది అంటే దాదాపు రెండు వందల డెబ్భై కిలోమీటర్లు ప్రవహించే ఈ మూసీ నది యాభై కిలోమీటర్లు హైదరాబాద్ పోతే మిగతా రెండు వందల ఇరవై కిలోమీటర్ల పైచిలకు మా నల్గొండ జిల్లా దాటి అటు కృష్ణానది దామర్చెల్ల పైన వాడపల్లి దగ్గర కృష్ణానదిలో పోయేటప్పటికీ ఇంకొక రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఉంటాయి ఈ రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్నటువంటి ఈ మూసీ నది పూర్తిగా మురికిమయం పూర్తిగా కలుషితం అట్లాగే కంపెనీల వ్యర్థాలు కూడా దీంట్లోకి వదులుతాం ఈ కంపెనీల వ్యర్థాలు కలవటం మూలంగా మరింత కలుషితం అయిపోతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది కాబట్టి ఈ నీళ్ళల్లో టెస్టులు చేస్తే సూపర్ బగ్స్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఈ నీళ్ళల్లో ఉంది ఈ సూపర్ బగ్స్ బ్యాక్టీరియా ఉండటం మూలంగా మనుషులకు అనారోగ్యాలు వస్తున్నాయి పశువులకు అనారోగ్యాలు వస్తున్నాయి అందులో పండే పంట తినటం మూలంగా అనారోగ్యాలు వస్తున్నాయి దాంట్లో పెరిగే చేపలకు కూడా అనారోగ్యం వస్తున్నటువంటి పరిస్థితి ఈ సూపర్ బగ్ అనేటువంటి బ్యాక్టీరియా మూలంగా గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది అవుతుంది అట్లాగే క్యాన్సర్ వస్తుంది కిడ్నీ జబ్బులు వస్తున్నాయి ఈ అన్నిటి బారినబడి నల్గొండ జిల్లా ప్రజలు కొంతకాలం ఫ్లోరిన్తో సతమతమయ్యరు ఇప్పుడు ఈ మూసితో సతమతమవుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది దీన్ని క్షుణ్ణంగా శాస్త్రీయంగా గమనించి ఆలోచించి ఈ ప్రాంత రంగారెడ్డి జిల్లా అటు నల్గొండ జిల్లా ప్రజల యొక్క ఈ కన్ ఈ కన్నీళ్లను ఈ కష్టాలను తూడ్చాలి వీళ్ళకొక స్వచ్ఛమైనటువంటి నీళ్ళు ఇవ్వాలి వీళ్ళకు ఒక శ్వాశతమైనటువంటి పరిష్కారం చూపాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతోని ఒక దూరదృష్టితో చిరకాలం ఈ ఈ ఈ ప్రజలు మొత్తం కూడా గుర్తుండిపోయేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు ఈ మంచి పేరు రేవంత్ రెడ్డి గారికి రావద్దు ఈ మంచి పేరు కాంగ్రెస్ గవర్నమెంట్కి రావద్దు అనేటువంటి ఒక అక్కస్తుని మాత్రమే బీఆర్ఎస్ వాళ్ళు దీని మీద విషం చెంపుతురు విషం కక్కుతురు సార్ కుమ్మ కుమార్ గారు చెప్పండి అసలు ప్రధానంగా చూస్తుంటే మీ నియోజకవర్గంలో ఈ మూసి నది వల్ల ఈ దీని ఈ కాలుష్యం వల్ల ఎట్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దీన్ని ఎట్లా ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు సి బేసికలీ ఈ మూసి ప్రక్షాళన అనేది ఒక చిరకాల కళ మా భువనగిరి నియోజకవర్గం అయితేంది అటు నక్రికల్ అటు తుంగతూర్తి కానీ అటు మిర్యాల కూడా కానీ ఎంటైర్ నల్లగొండ అదే కాకుండా ఈ ఈ ఇబ్రాహీంపట్నం ఈ ఇబ్రాహింపట్నం అయితే గట్కేశ్వర మండలి అయితే ఉప్పలైతేంది మే మేడ్చల్ మల్కాజ్గిరి అయితేంది ఓ దాదాపు యాభై అరవై లక్షల మంది జనం కళ అంటే ఎక్కడ పోయినా ఆ మూసి ఎంబడి మురికి వాసన తప్పితే ఆ కాలుష్యమైన నీళ్ళు తప్తే పక్కకు బోర్లు వేస్తే కాలుష్యమైన నీళ్ళు వెళ్తాయి అంటే అక్కడ ఎంత ఇబ్బందికర పరిస్థితి ఉందంటే ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు పెట్టుకుంటే నీళ్ళు తాగే పరిస్థితి లేదు వ్యవసాయాలు చేసే పరిస్థితి లేదు వ్యవసాయం చేసిన చేపలు చెరువులు ఏవే ఏవి పెట్టినా కూడా చేపలు పెంచినా ఆ కాలుష్యమైన నీళ్ళతోటే ఆ పంటలు కానీ ఆ చేపలు కానీ బర్ర ఇచ్చే పాలు కూడా అవుతున్నాయి కూరగాయలు వండిస్తే అక్కడ కొనేటోడు లేడు సరే కొన్నా కొనుక్కున్నా అవి మళ్ళీ హైదరాబాద్కో అది వేరే రాష్ట్రాలకో ఎక్కడో అక్కడ పోయినప్పుడు వాళ్ళు తింటురు వాళ్ళ ఆరోగ్యాలు కూడా వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాడవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ఓ సంఘీభావం ప్రకటించబోతున్నారు మూసీ నది రక్షణ చేయాల్సిందే ఈ మురికి కంపు నుంచి వెళ్ళి కూడా ప్రజలు విముక్తి చేయాల్సింది కూడా ఎమ్మెల్యేలు వీమల వీరేశం అదేవిధంగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు శంకర్ తో కలిసి సాదిక్ బిక్ టీవీ అసెంబ్లీ హైదరాబాద్